హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ మనం అందరికీ ఫేవరెట్ రెసిపీ అయిన బటర్ నాన్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్ మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. యాక్చువల్గా బటర్ నాన్ని కాల్చడానికి తందూరు కావాలి, కానీ ఇప్పుడు మనం తందూరుతో కాకుండా పెనం మీద ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ బటర్ నాన్ మీకు చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది. అన్నట్టు సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ మరిన్ని చూడటం మాత్రం మర్చిపోకండి. దీనికోసం 1.5 కప్ మైదా తీసుకోవాలి. అందులో 1/2 కప్ పెరుగు వేసుకుని, 1/2 చెంచా బేకింగ్ సోడా, 1/2 చెంచా పంచదార, 1/2 చెంచా సాల్ట్ వేసి నీళ్లు కలుపుకోకుండా పిండినంతటిని పెరుగుతూనే బాగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం నీళ్లు యాడ్ చేసుకొని మరీ చపాతి పిండిలా గట్టిగా కాకుండా కాస్త జిగురు జిగురుగా ఉండేలా పిండిని తడుపుకోవాలి. కాస్త ఆయిల్ వేసి పిండిని మరో 5 నిమిషాల పాటు బాగా ఒత్తుకోవాలి. పిండిని ఎంతసేపు ఒత్తుకుంటే నాన్స్ అంత సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒత్తుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మరో చేతిలో నెమ్మదిగా రోల్ చేసుకుంటూ బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో ప్లేట్లో పిండిని స్ప్రింకిల్ చేసుకొని బాల్స్గా చేసుకున్న పిండి ముద్దల్ని ఉంచి డ్రై అయిపోకుండా వాటిపైన ఆయిల్ అప్లై చేసి ఓ తడిగుడ్డ వేసి 30 నిమిషాలు వదిలేయాలి. తడిగుడ్డ వేయకుండా మాత్రం అస్సలు వదలద్దు. 30 నిమిషాల తర్వాత చూసారా ఎంత బాగా పొంగాయో. ఇప్పుడు పెనాన్ని వేడి చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఓ ముద్దను తీసుకొని దాన్ని చేత్తో ఒత్తుకుంటూ కాస్త స్ప్రెడ్ చేసుకొని తర్వాత ఒక చేతిలో నుంచి మరో చేతిలోకి మార్చుకుంటూ తడుతూ ఉంటే నాన్స్ సాగుతాయి. ఇప్పుడు పర్ఫెక్ట్ నాన్ షేప్ కోసం ఓ ఎడ్జ్ పట్టుకొని కొంచెం స్ట్రెచ్ చేసుకోవాలి. అంతే, మీకు ఒకవేళ ఇలా తట్టుకోవడం రాకపోతే మామూలుగా అప్పడాల కర్రతో రోల్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ షేప్ రావడం కొంచెం కష్టం కావచ్చు. వేడయ్యాక తయారు చేసుకుని ఉన్న నాన్ని ఒకవైపు నీళ్లతో తడి చేసుకుని జాగ్రత్తగా వేడి పెనం మీద వేయాలి. లో ఫ్లేమ్లో 2 నిమిషాలు వదిలేస్తే చక్కగా ఓ సైడ్ కాలుతుంది. ఇప్పుడు పెనాన్ని ఫ్లిప్ చేసి హై ఫ్లేమ్లో నాన్ని అన్ని వైపులా కాల్చుకోవాలి. ఈ సైడ్ పక్కాగా గోల్డెన్ బ్రౌన్లో కాలిన తర్వాత నాన్ని జాగ్రత్తగా తీసుకుని వేడి మీద ఉన్నప్పుడే మెల్టెడ్ బటర్ అప్లై చేయాలి. అంటే పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్ రెడీ. దీన్ని మేము చేసినటువంటి బెస్ట్ ఆథెంటిక్ పంజాబీ పనీర్ బటర్ మసాలాతో టేస్ట్ చేసి చూడండి, అద్దరిపోద్ది. మీకు ఇంకా ఏం రెసిపీస్ చూడాలనుకుంటున్నారో అవి కామెంట్ చేయండి. ఈ బటర్ నాన్ మీరు ఇంట్లో తయారు చేసి ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి.